కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరాహార దీక్షకు కూర్చున్నారు. యాదయ్య కాంగ్రెస్ లో చేరడం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందన్న ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఉన్న పరిస్థితిలో అధికారం రాగానే మిగతా ముందున్న యాదయ్య గారు ఆ 15 మిగతా కాంగ్రెస్ వాళ్ళని మొత్తం చిత్రహింసలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రానికి సిగ్గుండాలి. కనీసం 15లకు చేసిన కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుందని చెప్పిన దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానికి సిగ్గు శరం ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ, ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే మేము పాట తీసుకురో ఆ రేవంత్ అని కూడా చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కొక్కరి మీద 10, 20, 100 కేసులు ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 15ల పాటు వేరే పార్టీలు ఉండే అధికారం కోసం కొట్లాడాలే, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీవు వేరే పార్టీలకు నీ పార్టీలకు నువ్వు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రధాన కారణం ఏముండొచ్చు అనుకుంటున్నా? ప్రధాన కారణం ఒక్కటే, నవపేట మండలం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్లను చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కళ్ళ జెండా మోసినోళ్లను పోలీస్ స్టేషన్లో పట్టించి ఈరోజు సర్వనాశనం చేసిన యాదయ్యకు మేము తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు ఆమాను నిశ్చయిస్తున్నాను.